ఎన్నికల వేళ సంపద పంపిణీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే మోదీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ప్రజల సంపదపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలేంటి? శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు చేస్తుందే? ఇంతకు ఈ వివాదంపై కాంగ్రెస్ ఏమంటోంది? సాధారణంగా ఎన్నికల సమయంలో తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు ఏదైనా ఒక చిన్న అవకాశం లభిస్తుందా అని ఎదురు చూస్తుంటాయి రాజకీయ పార్టీలు. ప్రత్యర్థి పార్టీల నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో లేదా ఇతర అంశాల్లో వారి బలహీనతను క్యాష్ చేసుకుని ప్రజల్లో మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి అవకాశం వచ్చినట్లయింది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరోసారి విమర్శలకు గురవుతోంది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉదహరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని, దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములో అతని మరణానంతరం సుమారు 45% మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని, మిగిలిన 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511137 9000000435 7. అమెరికాలో వారసత్వపు పన్ను ఉందని దానికి ఓ ఉదాహరణను సైతం జోడించారు శ్యామ్ పిట్రోడా. అమెరికాలోని ఓ వ్యక్తి వద్ద $100 మిలియన్ సంపద ఉంటే ఆయన మరణించిన తర్వాత వారసులకు 45% మాత్రమే ఇస్తారని, మిగిలిన 55% సొత్తును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ఇదో ఆసక్తికరమైన చట్టమని, ఈ చట్టం ప్రకారం ఎవరి తరంలో వారు సంపాదించిన సంపదను ప్రజల కోసం వదిలివేయాల్సి ఉంటుందని, అది కూడా మొత్తం కాదని, కేవలం కొంత సంపదను వదిలేయాలని, ఇలాంటి చట్టం తనకు న్యాయంగా అనిపిస్తోందన్నారు శ్యామ్ పిట్రోడా. కానీ భారతదేశంలో ఇలాంటిది లేదన్నారు పిట్రోడా. ఎవరైనా 10 బిలియన్లను సంపాదిస్తే మరణిస్తే అతని వారసులకే ఆయన 10 బిలియన్లు వారసత్వంగా వస్తాయని, కానీ ప్రజలకు ఏమీ లభించదని, ఇది ప్రజలు చర్చించాల్సిన విషయమని అన్నారు శ్యామ్ పిట్రోడా. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాలు, కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడాలని అన్నారు పిట్రోడా. ఈ విధానాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలని, కానీ ధనవంతుల ప్రయోజనాల కోసం కాదన్నారు శ్యామ్ పిట్రోడా. శ్యామ్ పిట్రోడా అభిప్రాయాలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త 55% సంపదకు, ఒక రైతు 55% సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడం వల్ల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. శ్యామ్ పిట్రోడా అభిప్రాయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై శ్యామ్ పిట్రోడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రధాని మోదీ చేస్తున్న అబద్దాల నుంచి దృష్టి మరల్చడానికే ఒక వ్యక్తిగా తాను చెప్పిన మాటలను వక్రీకరించడం దురదృష్టకరమని పిట్రోడా పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన మంగళసూత్రం బంగారం దోచుకోవడం అవాస్తవమని, 55% తీసుకుంటామని ఎవరు చెప్పారు, భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు, తాను కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పానని శ్యామ్ పిట్రోడా వివరించారు. ఇక సంపద పంపిణీపై ఇటీవల ప్రధాని మోదీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ వనరులపై మైనార్టీలకే తొలి హక్కు అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజస్థాన్ పర్యటనలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకే పంచుతుందని ఆరోపించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పంచుతామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో చెప్పిందని, ఆ మేరకు దేశ సంపదంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారని విమర్శించారు మోదీ. ప్రజలను ఉద్దేశిస్తూ, మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా? మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు అంటూ మోదీ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలను కూడా వదలరన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు.
తన తల్లి సోనియాగాంధీ దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారని రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రియాంక వ్యాఖ్యానించారు. మహిళల మంగళసూత్రాన్ని కాంగ్రెస్ లాక్కుంటుందంటూ 2 రోజుల క్రితం వ్యాఖ్యలు వచ్చాయన్న ప్రియాంక గాంధీ, భారత్ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉందని గుర్తు చేశారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని, ప్రజల బంగారాన్ని మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా అని ప్రశ్నించారు. మంగళసూత్రం ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారా అని విమర్శించారు ప్రియాంక గాంధీ. మొత్తం సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రత్యర్థి పార్టీలను విమర్శించేందుకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అది తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.